ఖమ్మం జిల్లాలో ఈ నెల 25 నుండి బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం కానుందన్నారు బీజేపీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ధర్మారావు. ఈ యాత్రలో ముఖ్య అతిథిగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి సాహు పాల్గొననున్నట్టుగా ఆయన తెలిపారు. ఈ నెల 25 భద్రాచలంలో పూజా కార్యక్రమాలను చేసిన అనంతరం విజయ సంకల్ప యాత్ర ప్రారంభం కానుందని అన్నారు. 25న భద్రాచలంలో ప్రారంభమై ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ 27న ఇల్లందు నియోజకవర్గం నుండి మహబూబాబాద్ జిల్లాలోకి యాత్ర ప్రవేశిస్తోందని అన్నారు. పదేళ్ల మోడీ పాలన చూసిన తర్వాత పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు మొత్తం మోడీ వైపే చూస్తున్నారని అన్నారు. తెలంగాణలో ఒక కుటుంబ పాలన పీడ పోయిందని అన్నారు ధర్మారావు. బీజేపీ ఎదుగుదల చూడలేకే కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేస్తుందని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలను మార్చేసే ఎన్నికలు, రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కావు కానీ రాష్ట్ర రాజకీయాలను మార్చేసే ఎన్నికలు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసేటువంటి యొక్క ఎన్నికలు రేపు పార్లమెంట్ ఎన్నికలు. ఊహించని పరిణామాలు, ఊహించే పరిణామాలు రెండు కూడా సాధ్యం, ఏది కూడా అసాధ్యం కాదు. త్రిపురలో, త్రిపుర రాష్ట్రంలో కమ్యూనిస్టులు మేము తప్పితే ఇంకోటి లేదు, మేము తప్పితే ఇంకోటి ఏమి ఉండద్దు అనేటి యొక్క అహంకార ధోరణితోటి వారి యొక్క ఏకఛత్రాధిపత్యానికి భారతీయ జనతా పార్టీ ఒక సీటు నుంచి అధికారంలో రెండోసారి భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకున్నది, ఏది అసాధ్యం కాదు. రాబోయే పార్టీ